2016లో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం మన అబ్జర్వబుల్ యూనివర్స్ లో 20000 కోట్ల నుండి 2 లక్షల కోట్ల గెలాక్సీస్ వరకు ఉండొచ్చు. ఒక మన మిల్కీ వే గెలాక్సీ ఉన్న లానియాకయా సూపర్ క్లస్టర్ లోనే దాదాపు 1 నుండి 1.5 లక్షల గెలాక్సీస్ ఉండొచ్చు. ఇంకా మన లోకల్ గ్రూప్ ఆఫ్ గెలాక్సీస్ లో 30 గెలాక్సీస్ ఉన్నాయి. ఇందులోని ఒక గెలాక్సీ మన మిల్కీ వే గెలాక్సీకి పెద్ద ప్రాబ్లం లాగా మారింది. అంటే ఫ్యూచర్ లో ఇది మిల్కీ వే తో ఢీకొని మిల్కీ వేని పూర్తిగా డిస్ట్రాయ్ చేయబోతుంది. అదే ఆండ్రోమెడా గెలాక్సీ. ఇది మిల్కీ వేకి అతి దగ్గరలో ఉన్న గెలాక్సీ. అయితే అసలు దీన్ని ఎలా కనిపెట్టారు, ఇందులో మొత్తం ఎన్ని స్టార్స్ ఉన్నాయి, అలాగే ఇది నిజానికి మిల్కీ వేతో ఢీకొని దీన్ని మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయబోతుందా, ఆండ్రోమెడాకి సంబంధించిన ఇలాంటి ప్రశ్నలన్నిటికి సమాధానమే ఈ వీడియో. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. అది 964 AD. పెర్షియాకు చెందిన ఒక ఆస్ట్రానమర్ అబ్దు అల్ రెహమాన్ అల్ సుఫీ గారు ఆయన రాసిన బుక్ ఆఫ్ ఫిక్స్డ్ స్టార్స్లో ఆండ్రోమెడా గెలాక్సీ గురించి నెబ్యులస్ మియర్ అని డిస్క్రైబ్ చేశారు. ఇది ఆండ్రోమెడాకి సంబంధించిన మొదటి బ్రిటన్ ప్రూఫ్. 1764వ సంవత్సరంలో ఫ్రెంచ్ ఆస్ట్రానమర్ చార్లెస్ మెషియర్ గారు మెషియర్ ఆబ్జెక్ట్స్ అనే ఒక క్యాటలాగ్ని తయారు చేసినప్పుడు దీనికి మెషియర్ 31 లేదా M31 అనే పేరును పెట్టాడు. దీని తర్వాత ఫేమస్ బ్రిటిష్ ఆస్ట్రానమర్ అయినటువంటి విలియం హెర్షల్ గారు 1785వ సంవత్సరంలో ఆండ్రోమెడా గెలాక్సీ సెంటర్లో ఒక రెడ్డిష్ ఎల్లో కలర్లో ఉన్న ఆబ్జెక్ట్ని చూశాడు. ఈ అబ్జర్వేషన్ ద్వారా ఆయనకు ఇది ఒక నెబ్యులా అని అనిపించింది. దాంతో ఆయన ఏమని అన్నారంటే, ఆండ్రోమెడా నిజానికి మిల్కీ వేకి అతి దగ్గరలో ఉన్న గ్రేట్ నెబ్యులా అని. విలియం హెర్షల్ ఆండ్రోమెడా యొక్క డిస్టెన్స్ మన భూమికి ఇంకా సిరియస్ స్టార్కి మధ్య ఉన్న డిస్టెన్స్ కన్నా 2000 రెట్లు ఎక్కువ అని చెప్పడం జరిగింది. అంటే దాదాపు 18,000 లైట్ ఇయర్స్. ఇది రాంగ్ అబ్జర్వేషన్. ఆయన ప్రకారం ఆండ్రోమెడా మిల్కీవే గెలాక్సీలోనే ఉంది. అప్పటి వరకు ఇది ఒక గెలాక్సీ కాదు, నెబ్యులా అని ఆయన నమ్మారు. దీని తర్వాత 1850లో ఇంగ్లాండ్కి చెందిన విలియం పెర్సన్స్ గారు తన టెలిస్కోపిక్ అబ్జర్వేషన్ సహాయంతో ఆండ్రోమెడా యొక్క స్పైరల్ స్ట్రక్చర్ని మొదటిసారిగా గీయడం జరిగింది. 1864లో ఇంగ్లాండ్కి చెందిన ఆస్ట్రానమర్ విలియం హగ్గిన్స్ చేసిన స్టడీస్లో ఆండ్రోమెడా యొక్క స్పెక్ట్రమ్ నెబ్యులా లాగా లేదు అని, అది కొంచెం స్టార్స్తో ఉంది అని చెప్పడం జరిగింది. దాంతో ఇది మిల్కీవేలో ఎగ్జిస్ట్ అయి ఉన్న ఏదైనా స్టార్ క్లస్టర్ అయి ఉండొచ్చు అని ఆయన అనుకున్నారు. 1917లో అమెరికన్ ఆస్ట్రానమర్ హెబర్ కర్టిస్ ఆండ్రోమెడా లోపల ఒక నోవాని అబ్జర్వ్ చేశాడు. నోవా అనేది ఒక ఆస్ట్రోనామికల్ ఈవెంట్. ఇందులో ఒక కొత్త నక్షత్రం తయారైనప్పుడు చాలా ఎక్కువ లైట్ అనేది ఎమిట్ అవుతుంది. ఆయన అబ్జర్వేషన్స్లో భాగంగా ఆండ్రోమెడాలో 11 నోవాస్ని చూడటం జరిగింది. కానీ వీటి బ్రైట్నెస్ ఆకాశంలో కనిపించే ఇతర నోవాస్ కన్నా చాలా తక్కువ ఉంది. దీని ప్రకారమే హెబర్ కర్టిస్ ఆండ్రోమెడా భూమికి 500,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది అని చెప్పాడు. దీనిపైన ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల మధ్య డిబేట్స్ కూడా జరిగాయి. అసలు ఈ ఆండ్రోమెడా ఏంటి, ఒక నెబ్యులానా లేకపోతే స్టార్ క్లస్టరా, ఇంకా ఇది భూమికి ఎంత దూరంలో ఉంది, వీటికి సమాధానం అప్పుడు ఎవరి దగ్గర లేదు. తర్వాత 1922లో ఒక ఆస్ట్రియన్ ఆస్ట్రానమర్ జూలియస్ ఒపిక్ గారు ఆండ్రోమెడాలోని స్టార్స్ వెలాసిటీని క్యాలిక్యులేట్ చేసి దాని డిస్టెన్స్ 1500,000 లైట్ ఇయర్స్ అని చెప్పారు. అంటే ఆయన ఆండ్రోమెడాని మిల్కీవేలోంచి బయటకు తీసుకువెళ్ళాడు. కానీ ఈ డిబేట్ని పూర్తిగా సాల్వ్ చేసింది మాత్రం 1925లో ఎడ్విన్ హబిల్ గారు. ఈయన ఆండ్రోమెడా నెబ్యులానా లేదా స్టార్ క్లస్టరా అనే దానిపైన క్లారిటీ ఇచ్చారు. అదేంటంటే ఇది ఈ రెండూ కాకుండా అది ఒక విశాలమైన గెలాక్సీ అని. ఆండ్రోమెడా అనే పేరు ఎథోఫియా యొక్క రాజు అయినటువంటి సిఫియస్ కూతురు పేరు నుండి వచ్చింది. ఇంకా గ్రీక్ మైథాలజీ ప్రకారం రాక్షసులను నాశనం చేసే పెర్షియస్ యొక్క భార్య పేరు కూడా ఆండ్రోమెడానే. ఆండ్రోమెడా కూడా మన మిల్కీవే లాంటి ఒక స్పైరల్ గెలాక్సీ. ఇది భూమికి దాదాపు 25 లక్షల లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే మనం లైట్ స్పీడ్తో ప్రయాణించినా కూడా దీన్ని చేరుకోవడానికి మనకు 25 లక్షల సంవత్సరాలు పడుతుంది. అయినప్పటికీ ఇదే మనకు అతి దగ్గరలో ఉన్న గెలాక్సీ. ఈ ఆండ్రోమెడా గెలాక్సీని భూమిపై నుండి ఎటువంటి టెలిస్కోప్ సహాయం లేకుండా నేకెడ్ ఐస్తోనే చూడొచ్చు. కానీ మీరు ఎక్కడి నుండి అయితే చూస్తున్నారో అక్కడ లైట్ పొల్యూషన్ చాలా తక్కువ ఉండాలి. ఇంకా మీరు దీన్ని ఒక న్యూ మూన్ నైట్ అంటే అమావాస్య రోజే చూడగలుగుతారు. ముందు చెప్పినట్టుగా ఫస్ట్లీ ఇది మిల్కీవేలోనే ఉంది అని అనుకునే వాళ్ళం. కానీ ప్రస్తుతపు అబ్జర్వేషన్స్ ప్రకారం ఆండ్రోమెడా యొక్క డయామీటర్ దాదాపు 2.2 లక్షల లైట్ ఇయర్స్ ఉంది. కానీ మన మిల్కీవే గెలాక్సీ యొక్క డయామీటర్ మాత్రం కేవలం 1 లక్ష లైట్ ఇయర్స్లోనే వ్యాపించి ఉంది.
మన లోకల్ గ్రూప్ ఆఫ్ గ్యాలక్సీస్లో ఆండ్రోమెడ్ అనే అతిపెద్ద గ్యాలక్సీ, ఇంకా మెషియర్ క్యాటలాగ్లోని ఆబ్జెక్ట్స్లో అత్యంత ప్రకాశవంతమైనది కూడా. దీని మాస్ మన మిల్కీ వే అంతే ఉండొచ్చు. దీని మొత్తం మాస్ వచ్చేసి 2.0 × 10⁻42 కిలోగ్రామ్స్. ఇది మన సూర్యుడి మాస్ కన్నా 1,00,000 కోట్ల రెట్లు ఎక్కువ. ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఆండ్రోమెడా గ్యాలక్సీలో 1,00,000 కోట్ల స్టార్స్ ఉండొచ్చు. ఇది మిల్కీవే కంపారిజన్లో 2 రెట్లు ఎక్కువ. అయితే మన మిల్కీవే యొక్క ఏజ్ 1,350 కోట్ల సంవత్సరాలే ఉంటే, ఆండ్రోమెడా గ్యాలక్సీ యొక్క ఏజ్ మాత్రం కేవలం 1,000 కోట్ల సంవత్సరాలే ఉంది. అయితే ఇది తన హిస్టరీలో తక్కువలో తక్కువ 14 చిన్న గ్యాలక్సీస్ని తనలో కలిపేసుకుంది. 20 డ్వార్ఫ్ గ్యాలక్సీస్ని, ఇంకా దాదాపు 407 బబ్లర్ స్టార్ క్లస్టర్స్ దీని గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల దీన్ని ఆర్బిట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆండ్రోమెడా యొక్క గ్యాలక్టిక్ కోర్, అంటే దీని సెంటర్ గురించి చూద్దాం. ఆండ్రోమెడా గ్యాలక్సీ సెంటర్లో మనకు 2 రెడ్డిష్ యెల్లో కలర్లో ఉన్న పాయింట్స్ కనిపిస్తాయి. వీటిని P1 ఇంకా P2 అంటారు. స్క్రీన్పై కనిపిస్తున్న ఇమేజ్లో చూడొచ్చు, P1 కాన్సన్ట్రేషన్ P2 కంపారిజన్లో చాలా ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఆండ్రోమెడా యొక్క సెంటర్ వచ్చేసి P2. ఈ ఇమేజ్లో కనిపిస్తున్న P2 పాయింట్లో ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది. ఇది కొన్ని స్టార్ క్లస్టర్స్ మధ్య ఉంది. అయితే P1 అనేది కూడా ఒక స్టార్ క్లస్టరే. ఇది P2 గ్రావిటీ వల్ల దాన్ని ఇది ఆర్బిట్ చేస్తూ ఉంది. ఈ ఇమేజ్ని 1991లో హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా తీయడం జరిగింది. మొదట్లో P1 ఏదైనా గ్యాలక్సీ యొక్క భాగం అయి ఉంటుంది అని అనుకున్నారు. కానీ దానికి ఎటువంటి ప్రూఫ్ లభించలేదు. ఫ్రెండ్స్, ఇంత దూరంలో ఉన్న గ్యాలక్సీలోని నక్షత్రాలను, వాటి సిస్టమ్స్ని కనిపెట్టడం చాలా కష్టం. అలాంటిది మన శాస్త్రవేత్తలు ఆండ్రోమెడాలో ఒక ఎక్సోప్లానెట్ని కూడా డిస్కవర్ చేశారు. 1999లో ఆండ్రోమెడా గ్యాలక్సీలో PA99N2 అనే ఒక గ్రావిటేషనల్ మైక్రోలెన్సింగ్ ఈవెంట్ని శాస్త్రవేత్తలు డిటెక్ట్ చేశారు. గ్రావిటేషనల్ మైక్రోలెన్సింగ్, ఇది ఒక ఆస్ట్రోనామికల్ ఈవెంట్. ఇందులో గ్రావిటేషనల్ లెన్స్ యొక్క ఎఫెక్ట్ కారణం వల్ల మనం ఏదైనా బ్రైట్ ప్లానెట్ లేదా స్టార్ని అబ్జర్వ్ చేయవచ్చు. ఇందులో ఏం జరుగుతుంది అంటే, సోర్స్ మరియు అబ్జర్వర్ మధ్య మ్యాటర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇంకా ఈ మ్యాటర్ యొక్క గ్రావిటేషనల్ ఎఫెక్ట్ వల్ల సోర్స్ నుండి వచ్చే లైట్ అబ్జర్వర్ వైపు బెండ్ అవుతుంది. మనం ఈ లైట్ సహాయంతో ఏదైనా చిన్న ఆబ్జెక్ట్ని కూడా డిటెక్ట్ చేయవచ్చు. అలానే ఈ ఎక్సోప్లానెట్ని కూడా డిస్కవర్ చేశారు. దీని మాస్ జూపిటర్ కన్నా 6.93 రెట్లు ఎక్కువ ఉండొచ్చు. 2009లో కూడా దీనికి సంబంధించి కొన్ని క్లెయిమ్స్ వచ్చాయి. కానీ ఇప్పటి వరకు మనకు దీనికి సంబంధించిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ లభించలేదు. ఆండ్రోమెడా గ్యాలక్సీ మన మిల్కీవే వైపు 110 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వస్తుంది. దాంతో మరో 400 నుండి 450 బిలియన్ సంవత్సరాల తర్వాత ఆండ్రోమెడా ఇంకా మిల్కీవే గ్యాలక్సీలు ఒకదానితో ఒకటి ఢీకొంటాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఆండ్రోమెడానే మన మిల్కీవే వైపు వస్తున్న గ్యాలక్సీ కాదు. ఇది కాకుండా తక్కువలో తక్కువ 100కు పైగా గ్యాలక్సీస్ మిల్కీవే వైపు వస్తున్నాయి. అలా ఫ్యూచర్లో ఇవి మిల్కీవేతో ఢీకొంటాయి. ఇవి ఢీకొన్నప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. అయితే ఇందులో చాలా అవుట్కమ్స్ ఉండొచ్చు. ఈ రెండూ కూడా మెర్జ్ అయ్యి మరో విశాలమైన ఎలిప్టికల్ లేదా లెంటికులర్ గ్యాలక్సీగా మారొచ్చు. అంటే ఇవి రెండూ కూడా ఒక్క గ్యాలక్సీగా మారుతాయి. లేదా దీనివల్ల చాలా పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. ఈ సమయంలో భూమికి ఇంకా మన సోలార్ సిస్టమ్కి ఏం జరుగుతుందో ఎవ్వరూ ప్రెడిక్ట్ చేయలేరు. ఎవరికి తెలుసు, మనం మిల్కీవేని విడిచిపెట్టి ఆండ్రోమెడాలో కలిసిపోవచ్చు. లేదా మన సోలార్ సిస్టమ్ మొత్తం మిల్కీవేతో విడిపోయి ఈ అనంతమైన విశ్వంలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టచ్చు. దీని గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి తెలపండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి స్పేస్కి సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.